నమస్తే, వెల్కమ్ టు ఎస్నా న్యూస్. నేను నాగేశ్వరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీలైనంత త్వరగా రోడ్డు పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, కరోనా సేఫ్టీ కిట్లను పంపిణీ చేసిన మంత్రి. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో కూరగాయలు అమ్మే రైతులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసిన సామాజికవేత్త రవీందర్ రెడ్డి. మహబూబ్నగర్ పట్టణంలో కరోనా వైరస్ నేపథ్యంలో స్వచ్ఛందంగా విధులు నిర్వహిస్తున్న వారికి ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో నిత్యావసర వస్తువులను, కరోనా కిట్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, కరోనా వైరస్ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఈరోజు ఎంతో మంది డాక్టర్లు, పోలీసులు, స్వచ్ఛంద సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారన్నారు. వారందరి కోసం ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఒకవేళ వచ్చిన సామాజిక దూరాన్ని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేద ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ముత్తూట్ ఫైనాన్స్ వారిని మంత్రి అభినందించారు. కరోనా నిర్మూలనలో భాగంగా చాలామంది స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకు తోచినటువంటి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు కూడా పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా ముందుకొస్తే, మరి హాస్పిటల్ పనిచేసే కార్మికులకు ఇవ్వాలని చెప్తే మా సూచన మేరకు బియ్యము, గోధుమ పిండి, నూనె, పసుపు, ఉప్పు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలకు అందరికీ కూడా కరోనా నిర్మూల అయ్యేంత వరకు మాకు తోచినంత మీకు సాయం చేస్తాం. ప్రభుత్వం బియ్యం ఇస్తుంది, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, ఇంకా మిగిలిపోయిన వాళ్ళకు కూడా దాతలం పట్టుకొని మీకు అన్ని రకాలుగా ఇస్తాం. మేము కూడా సాయం చేస్తాం, ఆందోళన పడవద్దు. దయచేసి టౌన్లో కరోనా అనేది వ్యాధి ఇప్పటికే నలుగురికి రావడం జరిగింది. అది వ్యాప్తి చెందకుండా అంటే ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలా, ఒకరికొకరు కలిసిమెలిసి తిరగొద్దు, దూరం దూరం ఉండాలి. అధికారులు, మా అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, డాక్టర్లు, నర్సులు, ఆయలు, మా రెవెన్యూ సిబ్బంది, మా అధికారులందరూ కూడా కుటుంబాన్ని వదిలిపెట్టి కరోనా నిర్మూలనలో ఇలా పనిచేస్తూ ఉన్నారు. దయచేసి మీరు అర్థం చేసుకొని ప్రజలందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. మా కర్నూలు రీజియన్లో మొత్తం 3 డిస్టిక్లు ఉన్నాయి, అనంతపూర్, కర్నూలు అండ్ మహబూబ్ నగర్. అన్ని డిస్టిక్లో మా ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం వారు సప్లై చేస్తున్నారు. ఈ కరోనా బాధ్యతలు ఎక్కువైనాయి కాబట్టి వాళ్ళకి డైలీ పోయే పనులు లేవు కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా మా ముత్తూట్ ఫైనాన్స్ ఎండి సార్ అలెగ్జాండర్ ముత్తూట్ సార్ ఈ విధంగా అందరికి పేద ప్రజలకు సాయం చేయమని మాకు ఒక డిస్టిక్ వైజ్గా 100 ఫ్యామిలీస్కు సప్లై చేస్తున్నాం సార్. ఇటువంటి ఇంకా ఏమన్నా ముందుకు రావడానికి మా ముత్తూట్ సంస్థ ముందుంటుంది. పేద ప్రజలు కానీ మా ఆఫీస్ వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాము. బియ్యము, బ్యాళ్ళు, రైసు, సబ్బు, చక్కెర, ఆయిల్, అన్ని 10 రకాల ఐటమ్స్ మేము సప్లై చేస్తున్నాం అన్ని పేద ప్రజలకు. మహబూబ్నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరుగుతున్న రోడ్డు పనులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రోడ్డు పనులను నాణ్యతగా చేయాలని అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ సందర్భంగా పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని, అందువలన పనులకు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ప్రైమ్ మొబైల్
రాబోయే 2 సంవత్సరాలలో మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం చేసి తీరుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ మండలం కోట కదిర ధర్మపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ధర్మపూర్ దగ్గర ధాన్యం కొలిచే యంత్రంతో ధాన్యం తేమను మంత్రి పరీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఒకవైపు ప్రపంచాన్ని కరోనా పట్టిపీడుస్తున్నప్పటికీ దాని నియంత్రణకు కృషి చేస్తూనే రైతులను ఆదుకునేందుకు రైతులు పండించిన పంటను కొనడంతో పాటుగా ప్రతి పైసాను రైతుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. రైతులు సంయమనంతో ఉండాలని, ఈ విషయంలో గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు రైతులకు భరోసా కల్పించాలని సూచించారు. లేఅవుట్ ఇండియన్ లేఅవుట్ వచ్చినా సస్పెండ్ అవుతుంది సార్. ఇద్దరు పోతే చెప్తుంది ఆయన కాదు, మీదే బాధ్యత ఉంటుంది. ఆయన అది మీ ఇద్దరు ఇద్దరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రతి మండలంలో కూడా అవసరమైన వరకు ప్రతి విలేజ్లో కూడా డైరెక్ట్గా నేరుగానే అధికారులు వచ్చి అక్కడ ధాన్యం కొనుగోలు చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఈరోజు జరుగుతూ ఉంది. వ్యవసాయ సహకార సంఘాల ద్వారా, ఐకేపీల ద్వారా, మెప్పా ద్వారా మహిళా గ్రూప్లను కూడా బలోపేతం చేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఒకవైపు కరోనా పైన యుద్ధం చేస్తూ, కరోనా నివారించుకుంటూ దేశంలోనే నివారణ చర్యలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంటూ రైతులు కూడా మళ్ళీ బెంగబడి నష్టపోవద్దు, వాళ్ళ ఇన్ని కోట్లైనా సరే కొనుగోలు చేద్దాం, రైతులకు ప్రతి గింజ కొందాం, ప్రతి పైసా ఇద్దామని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. ఎన్నో ఈరోజు పంటలు చాలా పండినాయి. పలమురంగడి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఎవరు వలస పోయేది ఉండదు. కరోనా వ్యాధితో చాలామంది వలస పోయిన వాళ్ళు అక్కడ నుంచి వేలము ఇక్కడనే బతుకమని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తున్న జిల్లా ఇది, ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన జిల్లా. ఖచ్చితంగా మా జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కూడా వలసలు బంద్ చేసి పంటలు పండేటట్టు చేస్తాం. రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. రైతులకు పెట్టుబడి ఇచ్చి, రైతులకు కరెంట్ ఇచ్చి, రైతులకు రైతు బీమా ఇచ్చి, మరి విత్తనాలు అందుబాటులో పెట్టి, ఎరువుల సంచులు అందుబాటులో పెట్టి పండిన పంటను కూడా గిట్టుబాటు ధర కొనేటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. రైతులందరూ కూడా సమన్వయంతో ఉండాలి. ప్రతి ఊళ్ళోకి వస్తారు అధికారులందరూ కూడా, మేము వస్తాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మా దగ్గర మా దృష్టికి తీయండి. మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి మన దాడవాయి అమాలి వాళ్ళకు కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు కలిగించాలని చెప్పారు. ఖచ్చితంగా కూడా మా చైర్మన్ గారు, మా జేసీ గారు వాళ్ళకు కూడా మార్కెట్లో ఉన్నటువంటి అవకాశాలు, అక్కడ మార్కెట్ బంద్ ఉన్నాయి కనుక వాళ్ళకు ఇక్కడ ఇస్తాం. పేదవాళ్ళ గురించే మా ప్రభుత్వం ఉన్నది, పేదవాళ్ళ గురించే మేము చేసేది. కరోనా నివారణ భాగంగా అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించి ఇక్కడ వాళ్ళు అక్కడ ఇంట్లోనే ఉండాలని చెప్పి జ్ఞాపిస్తాం. కరోనా వైరస్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు అన్నారు.
ఈ సందర్భంగా పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో కూరగాయలు అమ్ముకునే రైతులకు రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఆహార ప్యాకెట్లను మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు సమక్షంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు మాట్లాడుతూ పేద ప్రజలకు ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. కరోనా వైరస్ రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న సందర్భంగా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇక్కడ బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మున్సిపల్ కార్మికులకు మరియు రైతులకు అల్పాహారం విందు ఏర్పాటు చేయడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈరోజు మన ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు చేయాలని నేను వారు అనుకుంటున్నాను. ప్రభుత్వము బీద ప్రజలు ఎక్కడ పని లేదు కాబట్టి వాళ్లకు బియ్యం సరఫరా ఉచితంగా 12 కిలోలు సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక కుటుంబానికి 1500 రూపాయలు కూడా అమౌంట్ వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ చాలా విపరీతంగా ఉంది. దానికి మందులు లేవు కాబట్టి మనం అందరం సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఈ కూరగాయలు కానీ నిత్యావసరకులు కానీ ఏది ఇబ్బంది రాకుండా మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు నిరంతరం అధికారులతో సమీక్ష చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా మన మంత్రివర్యులు అన్ని విధాల ఎప్పటికప్పుడు సమీక్ష చేసి మన ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తున్నారు. కావున ఈ బయట నుంచి వచ్చే మన ఢిల్లీకి వచ్చిన వ్యక్తుల నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారి నుంచి కానీ కరోనా వైరస్ వచ్చి సోకడం చాలా దురదృష్టకరం. అటువంటి వ్యక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి, దూరం పాటిస్తున్నారు. కావున మనం కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థల వారు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి సాయం చేయడం వల్ల దాతలు కూడా ఎంతోమంది ముందుకు రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కరోనా వ్యాప్తికి నేను ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేయడం ఏమనగా ఈ వ్యాధి పోవాలంటే మనము శానిటైజర్తోనే కానీ సబ్బుతోనే మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎంత దూరంగా ఉండి ఇంటికి పరిమితం అయితే అంత మంచిది అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి రవీందర్ పిఆర్టీయు సంస్థ నుంచి రవీందర్ రెడ్డి గారు కానీ లాంటి వ్యక్తులు ఇంకా ఎంతోమంది ఇటువంటి దాతలు ముందుకొచ్చి ఇటువంటి సమయంలో ఆదుకునాలని కోరుకుంటూ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రవీందర్ రెడ్డి, విలేజ్ గుబన్పల్లి, దేవరగడ మండలం. నరసింహ అన్న గారి సమక్షంలో అండ్ కౌన్సిలర్ గారు కృష్ణమోహన్ అన్న గారి సమక్షంలో ఇటువంటి కార్యక్రమానికి నాకు అవకాశం దొరికినందుకు నేను చాలా గర్విస్తున్నా, అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఈ బీద వాళ్ళకు అన్నదానం చేయాలంటే ఇంత చాలా తృప్తిగా ఉంది అన్నగారు. అదే ఇవి మీ అందరి మీడియా వాళ్ళ ఫ్రెండ్స్ అందరి సమక్షంలో దానం చేసుకుంటున్నందుకు కూడా సంతోషం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్నేహమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపూర్ గ్రామ సర్పంచ్ కుమారుడు కుర్వ శ్రీను సహకారంతో స్నేహమిత్ర ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు టంకరి శివప్రసాద్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు భిక్షాటన చేసి పూట గడుపుకునే వారికి పులిహోర ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. వీటితో పాటు గత 5 రోజులుగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు తెలిపారు. మనకు తెలిసింది, అందరికీ తెలిసిన విషయమే, కరోనా అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో ప్రయోగాలు చేయిస్తుంది, ఎన్నో పనులు చేయిస్తుంది. అదేవిధంగా లాక్డౌన్ అనే ఒక నిర్దేశం ఏర్పరచడం వల్ల మనందరికీ బాగానే ఉంది. కానీ ఇల్లు లేని వారికి, బీద వారికి, భిక్షాటనం చేసేవారికి, రోడ్లపైన బతికే వారికి ఇల్లు లేక వారు ఇబ్బందులు పడుతుండ్రు, వాళ్ళకి తిండి దొరకక. ఇది విషయం తెలుసుకున్న రామచంద్రపూర్ కుర్ర రానమ్మ సర్పంచ్ కుర్ర రానమ్మ గారు తన అయినటువంటి కుర్ర సీనన్న గారి నేతృత్వంలో ఈరోజు స్నేహమిత్ర ఫౌండేషన్ వారికి రైస్ ప్యాకెట్లు కానీ, బెడ్షీట్స్ కానీ, దాంతో అదేవిధంగా టిఫిన్స్ కానీ, నిత్యావసర సరుకులు కానీ, అదేవిధంగా భిక్షాటం చేసే వారికి ఫుడ్ కానీ, బట్టలు కానీ, అదేవిధంగా రోడ్లపైన డ్యూటీలు చేసేటువంటి పోలీస్ సిబ్బందికి, మార్కెట్లో కూరగాయలు అమ్ముకునేటువంటి వారికి టిఫిన్స్ దొరకక, వాళ్ళకి ఫుడ్ దొరకక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ విషయం తెలుసుకున్న కురసీనన్న గారు స్నేహమిత్ర ఫౌండేషన్కి స్నేహమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో
ఫుడ్ డెలివరీ చేయడం కానీ లేకపోతే ఇంకేదైనా సేవా కార్యక్రమం చేయడం కానీ ముందుకు వచ్చేసి మహబూబ్నగర్లో మున్సిపల్ గెస్ట్ హౌస్లో ఉన్నటువంటి భిక్షాటనం చేసేవారికి తిండి కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ పాలు కానీ లేదంటే ఇంకేదైనా నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది రోడ్డు పైన మన కోసం చేసే విధులు నిర్వహించేటటువంటి సిబ్బంది కూడా వారికి తిండితో పాటు వాళ్ళకి నిత్యావసర సరుకులు వాళ్ళకి అందించడము, మజ్జిగ ప్యాకెట్లు అందించడము, తర్వాత జ్యూస్లు అందించడము, ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా మా స్వచ్ఛంద సంస్థకు కురసీనన్న గారు సపోర్ట్ చేసినది ఏదైతే ఉందో అదేవిధంగా ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అవి కూడా ముందుకు వచ్చి ఇలా ఇబ్బంది పడుతున్న లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కానీ భిక్షాటన చేసేవారికి కానీ ఇంకెన్నో కార్యక్రమాలకు ముందుకు వచ్చి సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు జాతి అపూర్వంగా స్పందించింది. దేశవ్యాప్తంగా రాత్రి 9 గంటలకు ముందే తమ ఇళ్లలోని లైట్లను ఆపివేశారు. ఆ వెంటనే వాకిళ్లలోని అపార్ట్మెంట్లలో ప్రమిదలతో నూనె వత్తులతో కూడిన దీపాలను వెలిగించారు. మరికొందరు తమ మొబైల్ టార్చ్లను ఆన్ చేశారు. ఇలా ఎవరికి వారు తమకు వీలైన విధానంలో దీపాలు వెలిగించి కరోనా వైరస్పై పోరులతో జాతి మొత్తం ఒక్కతాటిపై ఉందన్న సందేశాన్ని చాటి చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాతపాలమూరులో ప్రజలు రాత్రి 9 గంటలకు తమ ఇళ్ల ముందు దీపాలను వెలిగించి తమ ఐక్యతను చాటి చెప్పారు. ఈరోజు మన ఐక్యతను చాటించడానికి మన ప్రధానమంత్రి మోడీ గారి మాట మేరకు పల్లె పల్లెట ప్రతి మనిషి దీపారాధన చేయడం జరిగింది. ఇది కేవలం కానీ హిందూ సమాజానికి కోసమే అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే ఇది దీపారాధన అనేది దైవారాధన కాదు. మన మోడీ గారు చెప్పిన మాట ఏంటంటే దీపం ఉంటే దీపం, క్యాండిల్ ఉంటే క్యాండిల్, ఫ్లాష్ లైట్, ఏ విధంగా అయినా సరే లైట్ని జనాల్లోకి తీసుకురావాలని చెప్పేసి అన్నారు. ఇది కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని తర్వాత ప్రజల్లో ఉన్న ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి మాత్రమే ఈ దీపారాధన చేయమని చెప్పారు. సో మన ప్రధానమంత్రి మోడీ గారి మాట ప్రకారం అందరం చేశాము. ఈ జ్యోతి ప్రజ్వలన అనేది అందరిలో ఏమంటారు జ్యోతిని ఏమంటారు మన చీకట్లోంచి వెలుతురు మన లోపల ధైర్యాన్ని తెప్పియడానికి మాత్రమే ప్రధానమంత్రి గారు ఈ జ్యోతిని వెలిగించామని చెప్పారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ పై రైతులకు పూర్తి ప్రగాఢ విశ్వాసం ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. భూత్పూర్ అన్నసాగర్ గ్రామాలలో ఎంపీపీ కదిరేశేఖర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్లతో కలిసి ఆయన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటను అమ్మడంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా ధైర్యంగా ఉండాలని, అధికారులు మీ గ్రామానికే వచ్చి రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి వాటి డబ్బులను సైతం ఆన్లైన్ ద్వారా రైతుల అకౌంట్లో వేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామాలలో ఎక్కువ గుంపులు ఉండకుండా టోకెన్లు ఇవ్వడం జరిగిందని, వాటి ప్రకారం రైతులు తమ ధాన్యాన్ని అమ్మాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చెన్నకృష్ణన, సింగిల్ విండో చైర్మన్ అశోక్ రెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు మురళీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజు నుంచి నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో అన్ని మండలాల్లో కొనుగోలు స్టార్ట్ చేసినాం. రైతులు ఎవరు తొందరపడొద్దు, ఇబ్బంది పడొద్దు, మీ దగ్గరికే మీ పొలాల దగ్గరికే వచ్చి ప్రభుత్వం కొట్టది, డబ్బులు కూడా ఆన్లైన్లో ప్రభుత్వమే మీకు ఇస్తుంది. ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ప్రగాఢమైన విశ్వాసం,
అందుకే డబ్బుల గురించి పెద్దగా ఏ రైతు ఇబ్బంది పడట్లేదు. ఎందుకంటే ఎట్లయినా మాకు ఇంకో 4 రోజులు లేట్ అయినా సరే కేసీఆర్ గారు వేస్తారు డబ్బులు అనేది ఒక భరోసా రైతులకు ఉంది. అందుకే ఈ కరోనా ఎఫెక్ట్ మూలంగా గ్రామాల్లో ఎక్కువ గుమిగూడకుండా టోకెన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ టోకెన్ల ప్రకారం రైతులు వచ్చి వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవాలి. గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మైగ్రెంట్ లేబర్కు వాళ్ళకి ఇచ్చిన ఫుడ్ కానీ శాలరీ కానీ అవన్నీ ఇస్తుందా లేదా అనేది ఒకటి. రెండవది, నీకేమైనా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మాట్లాడుతున్నా చేయడం ఒకటి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, కొన్ని చిన్న ఉన్నాయి ఇండస్ట్రీస్ కొన్ని పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. సిఎస్ఆర్ ఫండ్స్ కింద లేదు ఇంకా ఎనీ అదర్ దాని మీద మన జిల్లాలో ఉన్న ఇండస్ట్రీస్ ఇవి. మీరు కూడా ఏదైనా ప్రభుత్వానికి ఏమైనా సాయం చేయగలుగుతారా, మా జిల్లాకి ఏమైనా చేయగలుగుతారా? కొందరు డైరెక్ట్గా అక్కడ ఆఫీసులనే కనుక అక్కడ ఇచ్చిన జిల్లాలో కూడా ఏమైనా మీ సహాయ సహకారం చేయగలిగితే చేస్తే మీ పేరు మీద ఇంకా చాలామంది పూర్ పీపుల్ కానీ కరోనా వాళ్ళు కానీ వాళ్ళకి నారాయణ కానీ అవన్నీ చేయడానికి అవకాశం ఉంది. జిల్లా అంటే తల్లి తల్లిదండ్రుల ఇక్కడ ఇండస్ట్రీ బయట డెవలప్ అవ్వడం, బయట సొసైటీ తల్లిదండ్రులకి తనం పెట్టి బయట దానధర్మం చేస్తే అబ్బా ఎంత దానధర్మం చేసినా తల్లిదండ్రులకి గజివేయకుండా బయట దానధర్మం చేస్తే తల్లిదండ్రుల కింద గజివేయడం బయట చేసినా కనుక రెండు చేయాలి, అటు చేయడం చేయాలి. అంటే జిల్లా చేయాలి, స్టేట్ కూడా చేయాలి. స్టేట్ చేసే వాళ్ళు పెద్ద ఎత్తున చేసినా డిస్ట్రిక్ట్ కూడా చేస్తే బాగుంటుంది. సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా మీరు బయటనే చేస్తున్నారు, బయట డిస్టిక్లోనే చేస్తున్నారు. మరి ఈ స్థాయికి రావడానికి లక్ష్మీరెడ్డి గారు ఎంత కష్టపడ్డు, జిల్లా ప్రజలు ఎంత సాధించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కేంద్రంలో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీలైనంత త్వరగా రోడ్డు పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు కరోనా సేఫ్టీ కిట్లను పంపిణీ చేసిన మంత్రి. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో కూరగాయలు అమ్మే రైతులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసిన సామాజికవేత్త రవీందర్ రెడ్డి. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎన్ న్యూస్.